అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం మిత్రులారా చాలామంది అనుకుంటాము ఐఐటీలు అనేటి మాత్రమే అద్భుతమైనవని ఐఐటీలు అనేటి నిజంగా కూడా దేశంలోని గొప్ప సాంకేతిక విద్యా సంస్థలు ఎలాంటి అనుమానం లేదు అదే సమయంలో గత ఒకటి రెండు దశాబ్దాలుగా అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఐఐటి అనేటి స్థాయిని అందుకున్నాయి అందుకుంటున్నాయి అలా కేవలం యూనివర్సిటీలే కాకుండా వాళ్ళ వాళ్ళ బ్రాంచీలతో కలిపి ఒక యూనివర్సిటీ ఒక ప్రతి బ్రాంచీని కూడా ఒక యూనిట్గా పరిగణించి వాటి నుంచి టాప్ ట్వంటీ ర్యాంకింగ్స్ ఇస్తున్నాను ఆ టాప్ ట్వంటీ ర్యాంకింగ్స్ వల్ల రేపు పొద్దున మీకు సీట్లు వచ్చిన తర్వాత ఎలా ఎంపిక చేసుకోవాలనేటువంటి విషయం మీద ఒక అవగాహన రావచ్చు అంటే యూట్యూబ్ ద్వారా పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకొని మనము వెబాప్షన్ పెట్టుకుంటే సరైనటువంటిది కాదు ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి వ్యక్తిని బట్టి మన వెబ్ ఆప్షన్స్ మన ప్రిఫరెన్షియల్ ఆర్డర్ మారుతుంది మన ఎకానమీ కావచ్చు మన లాంగ్ టర్మ్ ప్లాన్ కావచ్చు మన కెరీర్లో ఉండేటువంటి ప్రత్యేకమైన ఉద్దేశాలు కావచ్చు మనకు కావాల్సిన జాగ్రఫిక్ లొకేషన్స్ కావచ్చు కాబట్టి వ్యక్తిని బట్టి మారుతుంది ఇవి అందరికీ ఇదే వెబ్ ఆప్షన్ అంటే చెప్పడానికి వీల్లేదు కానీ సూత్రప్రాయంగా ఒక మెజారిటీ ఆ విద్యార్థుని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినటువంటి లిస్ట్ ఇది ఎగ్జాక్ట్గా పర్సన్ టు పర్సన్ కౌన్సిలింగ్ అంటే అది యూట్యూబ్ ద్వారా సాధ్యం కాదు యాప్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అందుకు యాప్లో జూమ్ మీటింగ్లో లైవ్ వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉంటుంది ఆ ఇంటరాక్షన్లో మీరు దీనికి సంబంధించినటువంటి ఏది కరెక్ట్ ఏ స్టూడెంట్కు ఏ కుటుంబానికి ఏ కెరీర్ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకు వేటింగ్ ప్రిఫరెన్స్ అనేటువంటిది వన్ టు వన్ ఇంటరాక్షన్ తర్వాత ఒక ప్రాపర్ రీసెర్చ్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఈసారి ప్రతి ఒక్కరు కూడా వేవాప్షన్ చేయటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎర్లీగా చేరే వాళ్ళకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఎస్బే ఆ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి దానిలో ఉండేటువంటి కోర్సెస్ జోసా విట్టు మణిపాలకు ఒక కోర్స్ ఉంది అదేవిధంగా జోసా బిడ్సర్ కోర్స్ ఉంది విట్టు మరిపాల్ అంత ఒక కోర్స్ ఉంది అదేవిధంగా ఎంసెడ్ కోర్సు ఉంది దాని ప్రకారం మీకు కావాల్సినటువంటి కోర్సెస్ని మీరు ఎంపిక చేసుకోండి మిత్రులు ఇప్పుడు నేను ఒక టాప్ ట్వంటీ కాలేజీ లిస్ట్ ఇస్తున్నాను అంటే ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన బ్రాంచ్ని కూడా యూనిట్ ఇది ప్రత్యేకం ఇప్పుడు విట్ బెట్రా అమృత బెట్రా మణిపల్ బెటర్ అంటే వాళ్ళ బ్రాంచ్ని బట్టి మారుతుంది సో ఇప్పుడు టాప్ ట్వంటీ విట్ అమరావతి క్యాంపస్ ఇస్తున్నాను నేను దీనిలో ఒకటే కూడా మిస్ అయ్యి కూడా ఉండవచ్చు అన్నిటి మనం అందరం చెప్పలేము వందకు వంద ఇదే యథార్థం అని చెప్పలేము తొంభై శాతం పైగా ఈ డాటా ప్రామాణికమైందని చెప్పగలుగుతాను నేను విట్ అమరావతి అంతే తెలిసినటువంటి అమరావతి ఎంసెట్ కేటగిరీ తోటి కొన్ని సీట్లు ఇస్తున్నాడు మామూలు విట్ ట్రిబుల్ ద్వారా కూడా ఇస్తున్నారు కాబట్టి విట ఇప్పుడు ఇప్పుడు గ్రో అవుతుంది విట దేశంలోని టాప్ యూనివర్సిటీలో ఒకటైనప్పటికి కూడా అమరావతి రీసెంట్ క్యాంపస్ కాబట్టి నేను ట్వంటీ ఇచ్చాను నైన్టీన్త్ అమృత యూనివర్సిటీ అమరావతి ఇది కూడా అందరు తెలిసినటువంటిది ఇది ఎంసెట్లో లేనట్టుంది కేవలం ఏ ట్రిపుల్ ఈ ద్వారా చేరాలి పెద్ద క్యాంపస్ దాదాపు బంద్ ఎక్కిరాలేటువంటి క్యాంపస్ ఇది ఇప్పుడు గ్రో అవుతుంది ఎయిటీన్త్ విట్ చెన్నై ఇది విట్టు వేలూరే అందరికీ తెలుసు కానీ విటు అనేక బ్రాంచెస్ పెట్టింది ఇప్పుడు సో దానిలో విట్ చెన్నై వరకే అమరావతి లాస్ట్ తర్వాత వేరేవి ఇవ్వలేదు ముందు చెన్నై ఇచ్చాను ఎయిటీన్ విట్ చెన్నై సెవెంటీ శివనారాయణ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ శివనాడకు రెండు ఉన్నాయి నోయిడా క్యాంపస్ చెన్నై క్యాంపస్ కానీ చెన్నై క్యాంపస్ సెవెంటీన్ ఇచ్చాను నోయిడా ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది కొంచెం హై అండ్ ఫీ అంటే మీ బిడ్స్ పిలాని టెక్ మహేంద్ర అమృత సారీ శివనాడ ఈ మూడు కూడా ఒకరేజ్ ఫీ కాబట్టి హై ఫీ కాబట్టి ఇది అంత ఎఫర్డబుల్ లేని వాళ్ళకు ఇది మనకు ఆప్షన్ కూడా కాకపోవచ్చు కాబట్టి మన మన ఉద్దేశాల ప్రకారము మన మన ఎకానమీ ప్రకారం మనం చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత సిక్స్టీన్త్ అమృత చెన్నై అమృత యూనివర్సిటీ చెన్నై అమృతకు చాలా క్యాంపస్ ఉన్నాయి మనకు తెలుసు అన్ని క్యాంపస్ టాప్ ట్వంటీలో ఉన్నాయి వీటికి అన్ని క్యాంపస్ లేవు వీటిలో కేవలం మూడు క్యాంపస్ మాత్రమే ఉన్నాయి అమృతల మొత్తం అన్ని క్యాంపస్ లిస్టు వచ్చాను ఫిఫ్టీన్త్ అమృత యూనివర్సిటీ అమృతపురి అది కొల్లాం దగ్గర ఉంటుంది మాత అమృతమయ్యి ఆశ్రమం ఉండేటువంటి స్థలం ఇది నేను ఫిజికల్ వెళ్ళి ఒక రోజు ఉన్నాను అక్కడ యాన్యువల్ డేకి చిన్మా అమృత యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక స్వామీజీ స్వామి దేవాత్మానంద వారి ఇన్విటేషన్ వెళ్ళాను ఇప్పుడు వారు లేరు వారు చిన్మానంద యొక్క డైరెక్టర్ శిష్యులు స్వామి చిన్మానంద తమ తప్పుడు యూనివర్సిటీ నోయిడా ఢిల్లీ పక్కన ఉన్నటువంటి నోయిడా ఇది కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూనివర్సిటీ ఫీ ఎక్కువైనప్పుడు కూడా చాలా స్టాండర్డ్ టెక్మైంద సమాన ఫీ ఉంది కానీ కంటే చాలా బెటర్ థర్టీన్త్ శాస్త్ర యూనివర్సిటీ తంజావూర్ ఉన్నాయి తంజావూర్ కుంభకోణం క్యాంపస్లో టాప్ ట్వంటీలో తంజావూర్ మాత్రమే వచ్చింది కుంభకోణం రాలేదు శాస్త్ర యూనివర్సిటీ ఫీ చాలా తక్కువ మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండేటువంటిది అయినా మంచి ప్రమాణాలు ఉన్నాయి నేను అమృత యూనివర్సిటీ శాస్త్ర యూనివర్సిటీ ఒక వీడియో చేశాను అది చూడండి కాబట్టి శాస్త్ర యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీలో ఒకటి వెరీ ఎఫర్డబుల్ తర్వాత అమృత యూనివర్సిటీ బెంగళూరు బెంగళూరు అమృత యూనివర్సిటీ బ్యాంగ్లూరు చాలా గ్రో అయింది ఇది బ్యాంగ్లూరులో యొక్క లొకేషన్ బ్యాంగ్లూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఉండడం వల్ల దీని యొక్క ప్లేస్మెంట్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి యావరేజ్ ప్లేస్మెంట్ కూడా పెరుగుతుంది ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అమృత క్యాంపస్ బెంగళూరు ఏది పెట్టినా కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది సో లెవెన్త్ పెస్ ఇది పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసిటీ కూడా పెస్ కాలేజీ దీని పీసాట్ సాట్ పెస్ పిఈఎస్ఎస్ఈటి ద్వారా వీళ్ళు ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళు జేఈఈ ద్వారా కూడా తీసుకుంటారు ఏప్రిల్లో దీని ఎగ్జామ్ దాని మీద కూడా ఒక వీడియో చేశాను మీరు వీడియో అందరూ చూడండి పెస్ బెంగళూరు సో ఇది కూడా అద్భుతమైన ప్లేస్మెంట్ ఉంది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఓల్డ్గా యాభై ఏళ్ళ పైన ఉన్నటువంటి లెగసీ ఉన్నటువంటి కాలేజ్ ప్లేస్ అదేవిధంగా టాప్ టెన్ అమృత యూనివర్సిటీ ఇది కోయంబత్తూర్ క్యాంపస్ అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్ క్యాంపస్ ఇవన్నీ కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ మిత్రుల గవర్నమెంట్ అనేది ఇవ్వలేదు ప్యూర్ ప్రైవేట్ ఉన్నాయి మాత్రమే వీళ్ళు ఎక్కడ కూడా జోసాలు లేదు ఇవేవి కూడా జోసాలు లేవు అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్ క్యాంపస్ ఇది ఫస్ట్ క్యాంపస్ అది నాలుగు వందల ఎకరాల క్యాంపస్ ఇది తర్వాత నైన్త్ విట్టు వేలూరు మీరు గమనిస్తే విట్టు వేలూరు అండ్ అమృత కోయంబత్త చూస్తే విట్టు వేలూరే ముందు ఇచ్చాను కానీ మిగతా బ్రాంచ్ చూస్తే పోలిస్తే అమృత ముందు ఇచ్చాను విట్టు వేలూరు కంటే మెయిన్ క్యాంపస్లో ముందు పెట్టించాను తర్వాత వాటిన అమృత మిగతా బ్రాంచులనేమో అమృత వాటి ముందు ఇచ్చాను ఎందుకంటే అమృత యొక్క సిస్టమ్ చాలా పవర్ఫుల్ అది స్పిరిచువల్ సెంటర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ బ్రాంచ్ పెట్టినా కూడా ఆ కోర్ వాల్యూస్ మిస్ కావట్లేదు కానీ విట్టు మాత్రం వేలూరులోనే అంతలో మిగతా వాటిలో కొంచెం సాపేక్షంగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టాప్ క్యాంపస్ మాత్రం ఇటుకే ముందు వచ్చాను ఎయిట్ మణిపాల్ మణిపాల్ క్యాంపస్ మణిపాల్ ఎంఐటి అంటుంటారు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అని కూడా అంటు అంటుంటారు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అని కూడా అంటారు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా అనుకో అంటుంటారు ఇది మణిపాల్లో ఉంది మణిపాల్ అంటే ఉడిపి ఉడిపిలో ఉండేటువంటి అవుట్స్ ఉడిపి అనే భావించాలి మనం నేను ఫిజికల్ కూడా చూసాను క్యాంపస్ మణిపాల్ ఎదురుగా నేను దాదాపు పదమూడు పదిహేను రోజులు వేరే పని మీద అక్కడ ఉండడం జరిగింది మణిపాల్లో అది కో కోస్తా కోస్టల్ కర్ణాటక చాలా ధార్మిక భావజాలము సాంప్రదాయము మంచి ఆహారం మంచి భోజనము మంచి మా మర్యాద తర్వాత మా అన్ని అన్ని అద్భుతంగా ఉండేటువంటి ప్రాంతం చాలా అద్భుతమైన ప్రాంతము మంచి క్లైమేటు సముద్ర తీరం పక్కనే సముద్రం పక్కనే ఉంటుంది మీకు మణిపాల్ క్యాంపస్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్లో మీకు బీచ్ వస్తుంది బహుశా వెనకాల ఉన్నట్టు ఉంది దాని ఒక ఫైవ్ క్యాంపస్ ఫైవ్ కిలోమీటర్లో క్యాంపస్ ఉంది బట్ సముద్రం మాత్రం వెనకాల ఉంది వెరీ నియర్ బై ఉంది కాబట్టి చాలా చాలా అద్భుతం అద్భుతమైన విట్టు మణిపాల్ అమృతాలు చూస్తే మేము మణిపాల్ ముందు ఇచ్చాను కానీ మిగతా క్యాంపస్ మణిపాలతో చోటి వెళ్ళదు ఒక మెయిన్ క్యాంపస్ మాత్రమే మిగతా దేనికి స్థానం మీరు గమనించండి సో మణిపాల్ మెయిన్ క్యాంపస్ అద్భుతమైనటువంటిది అంటే విట్టు మణిపాల్ ఒక్క స్థాయి ఉన్నప్పటికీ కూడా విట్లో స్ట్రెంత్ చాలా బి ఏ వేల మంది దాదాపు పదివేల మంది దాకా చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎనిమిది వేలు దాకా వేలూరులో కానీ మణిపాల్ సైజ్తో కూసే బహుశా రెండు మూడు వేల మంది మాత్రమే ఉన్నారు మణిపాల్లో సంఖ్య సాయిస్ తక్కువ సో హై ఎండ్ ప్లేస్మెంట్స్ కూడా విట్టుకంటే మణిపాల్ ఎక్కువ గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది దాదాపు ఇరవై ముప్పై దేశాల నుంచి వచ్చి మణిపాల్ అవుతున్నా సో విట్టు వాల్యూమ్లో పెద్దది కానీ క్వాలిటీలో నేను ఇప్పటికి కూడా మణిపాల్ క్యాంపస్లో విట్టుకంటే బెటర్ రేటింగ్ ఇస్తాను త్రిపుల్ ఐటీ బెంగళూరు సో త్రిబెట్టి బెంగళూరు ఇంత దూరం ఎందుకు ఇచ్చాను అంటే ఫైవ్ ఇయర్స్ కోర్స్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ కోర్స్ అనేది చాలామంది స్టూడెంట్స్ బోర్గా ఫీల్ అవుతారు ఆ ప్యాషన్ ఉండదు ఓన్లీ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ముందే టాప్ సెవెన్ కాదు త్రీ లో కూడిచుకోవచ్చు రీసెర్చ్ ఓరియెంటే అంటాడు నార్మల్ ప్లేస్మెంట్ కోసం తొంభై తొంభై చదువుతారు కాబట్టి ఫైవ్ ఇయర్స్ కోర్స్ సజెస్ట్ చేయట్లేదు కాబట్టి ఇది బెటర్ కానీ ఫైవ్ ఇయర్స్ కోర్ చదివి రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటే మాత్రం త్రిపేట్ బెంగళూరు ఇంకా దానికన్నా ముందు ప్లేస్లో వస్తుంది టాప్ ఫైవ్ ఎల్ఎన్ఎంఐఐటి లక్ష్మీనివాస్ మిటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని జైపూర్లో ఉంది లక్ష్మీ మిఠల్ మీకు తెలుసు జిందాల్ స్టీల్ సంబంధించినటువంటి మీకు అధినేత ప్రపంచంలో ఉంది అత్యంత సంపన్నుల్లో ఒకడు అంబారితో పోటీ పడుతుంటాడు సో ఆ లక్ష్మీ నివాస్ మిఠల్ స్థాపించిన సంస్థ ఇది జేఈ మెయిన్స్ ఆధారణంగా ఉంటుంది ఆల్ ఇండియా మెరిట్ తోటి తీసుకుంటారు అయినా ఇది రాజస్థాన్ ఉన్నప్పుడు కూడా రాజస్థాన్లోకి ఎలాంటి ప్రత్యేక కోటా లేదు ఆల్ ఇండియా కాంపెనీ మెయిన్స్ ఉంటుంది ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ రాల్సిన అవసరం లేదు జోసా టైంలో మాత్రమే మీకు ఎలన్ఎంఐటీ మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి డై కార్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని సో ఇది గాంధీనగర్ ఉంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ గుజరాత్ యొక్క స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఎల్ఎంఐటి ఇరవై ముప్పై వేల మంది సీట్ వచ్చిన వాళ్ళకు బెటర్ మెయిన్స్లో ఓపెన్లో ఎలాంటి రిజర్వేషన్లు డై కార్ట్ మాత్రం పదమూడు పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యలో సీట్ వచ్చిన వాళ్ళకు డై కార్ట్ బెటర్ మెయిన్స్లో ఎలాంటి రిజర్వేషన్ లేదు ఫీ కూడా నార్మల్ అయినా ఉంటుంది అంత ఎక్కువే ఉండదు మీకు డై కార్ట్ దాదాపు పది పన్నెండు లక్షలు అయిపోతుంది బహుశా ఎలన్ఎంఐటి పదహారు పదిహేను లక్షలు అయిపోతుండొచ్చు కొంచెం ఎక్కువ నార్మల్ త్రిబులేటీ లాగా యావరేజ్ త్రిబులటీ అంత ఫీజు ఇంకా ఫోర్త్ త్రిబులటీ హైదరాబాద్ త్రిబులేటీ హైదరాబాద్ ఎందుకు ఇచ్చాను ఫోర్త్ అంటే అది మీకు కోడింగ్లో టాప్ మోస్ట్ కానీ కోడింగ్ సాఫ్ట్వేర్ అయిపోయే ఫీల్డ్లో వాళ్ళకి మాత్రం అనుకూలం తప్ప మిగతా ఫీల్డ్ వెళ్ళే వాటి వాళ్ళకి మాత్రం ఇబ్బంది పడతారు మీకు నేను సివిల్ సర్వీస్ పోతాను క్యాట్ రాస్తాను నేను వేరే వేరే ఫీల్డ్స్కి వెళ్తాను అంటే అంత ఫ్రీడమ్ ఉండదు ఎందుకంటే మోర్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ మోర్ ఇంటెన్సివ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీరు త్రిబుల్ ఎయిట్ హై హైదరాబాద్ అనేది కొంచెం జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి మీరు కోడింగ్లోనే ఎక్స్పర్ట్ కావాలనుకుంటే అదే బెస్ట్ ఫస్ట్ కూడా తీసుకోవచ్చు మీరు సో సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ వరకు మాత్రం టాప్ అది కానీ ఆల్రౌండర్లో ఉండేటువంటి ఎక్స్పోజర్ బిట్స్లో ఉండేటువంటి ఎక్స్పోజర్ దానిలో ఉండదు అల్యూమినియం నెట్వర్క్లో కానీ లేకుంటే మీకుండే వైడ్ ఎక్స్పోజర్ కానీ ఫ్రీడమ్ కానీ అంటే మీరు ఈ లైఫ్ను ఎక్స్ప్లోర్ చేసుకుని ఏ విధంగానైనా ఎదగాలి మీరు ఏ ఫీల్డ్ అయినా మీరు మీరు గ్రో కావాలనుకుంటే కొంచెం చూసుకుంటే ఇది ఇదేదొక స్పెసిఫైడ్ సాఫ్ట్వేర్కి వెళ్తే మాత్రం థియర్ హైదరాబాద్ బిట్స్ కంటే కూడా ముందు పెట్టుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని బట్టి సో థర్డ్ బిట్స్ బిలాని గోవా ఇది గోవా ముందు పెట్టుకోవచ్చు హైదరాబాద్ పెట్టుకోవచ్చు గోవా హైదరాబాద్ కంటే ముందు స్టార్ట్ చేశారు కానీ హైదరాబాద్ క్యాంపస్ బెటర్ నా అభిప్రాయం చాలామంది నార్త్ ఇండియన్స్ గోవా పెట్టుకుంటారు సౌత్ వాళ్ళు మాత్రం హైదరాబాద్ పెట్టుకుంటారు బిక్ గోవా ఇట్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఎంజాయ్మెంటు బీచ్ సో ఆ లైఫ్ స్టైల్కు చాలామంది నా అర్థవాళ్ళకి ఇష్టపడతారు సో అది బట్ బట్ మన హైదరాబాద్ వాళ్ళు మాత్రం దాదాపు అందరు కూడా తెలుగు తెలంగాణ ఏపీ వాళ్ళకి హైదరాబాద్ ముందు పెట్టుకుంటారు బట్ మీరు కట్ ఆఫ్ చూస్తే గోవా కట్ ఆఫే ముందు ఉంది అంటే గోవాకి హైదరాబాద్ కింద కట్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కువ మూడు నాలుగు మార్కు తేడా ఉంటుంది గోవానే సెకండ్ ఉంటుంది హైదరాబాద్ థర్డ్ ఉంటుంది బట్ నేను మాత్రం హైదరాబాద్ ముందు పెట్టాను ఫస్ట్ బిడ్స్ పిలాని పిలాని క్యాంపస్ ఇది అల్టిమేట్ది బిడ్స్ పిలాని క్యాంపస్ అనేది మీకు టాప్ ఫైవ్ ఐటీ తీసేస్తే బాంబే ఢిల్లీ కాన్పూర్ ఖరగపూర్ మీకు తీసేస్తే కరగ్పూర్ మద్రాస్ సో ఈ టాప్ ఫైవ్ ఐటీ తీసేస్తే మీకు ఇదే సిక్స్త్ అని చెప్పొచ్చు ఒక రకంగా వాటితో ఈక్వల్గా ఐఐటీ ట్యాగ్ దృష్ట్యా వాటికి ఉండే బ్రాండ్ వ్యాల్యూ దృష్ట్యా వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను కానీ ఒకవేళ మీరు ఐఐటీ హైదరాబాద్లో సిఎస్ వస్తే బిడ్స్ పిల్లలని సిఎస్ వస్తే బిడ్స్ పిల్లలు సిఎస్ ఓమనే చెప్తాను నేను సో ఇది ఇరవై అటువంటి క్యాంపస్ల వారీగా అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇది జనరల్ డాటా మాత్రమే కానీ దీని ఆధారంగానే మనం పెట్టుకోలేము మన మన ఓ ప్రతి మనిషికి కూడా తత్వాలు మారుతుంటాయి అన్నిటికైనా బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తాం వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ వాళ్ళ శారీరక స్వభావాన్ని బట్టి బెస్ట్ ఫుడ్ ఉంటుంది ఇది కూడా అంతే కాబట్టి ఇది ఒక స్టాండర్డ్ మోడల్ అంతే కాబట్టి మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే మాత్రం పర్సనల్ ఇంట్రాక్షన్ ద్వారా మాత్రమే కావాలి చాలా లైవ్ సెషన్స్ నిర్వహించుకోవాల్సి వస్తుంది దానికోసమే ఎస్బీఐ టాక్స్లో కార్యక్రమం ఉంది దానిలో సంబంధించినటువంటి మీ కోర్సును తీసుకోండి ధన్యవాద భారత్మాతాకి జై